హలో ఫోక్స్, నేను మీ హోస్ట్ పవన్. వెల్కమ్ టు భారత్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ బజ్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఉన్నటువంటి కొన్ని స్పోర్ట్స్ అప్డేట్స్. ఫస్ట్లీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ చేసినటువంటి బైజూస్ కోసం మాట్లాడుకోవాలి. 2019 నుంచి 2020 లాస్ట్ ఇయర్ వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న బైజూస్ సో రీసెంట్గా కాంట్రాక్ట్ టైం కంప్లీట్ అయింది కాబట్టి సో బైజూస్ స్పాన్సర్గా ఇప్పుడు వైదొలుగుతున్నారు. వెల్, న్యూ బిడ్డింగ్ కోసం మరొకసారి ప్రయత్నాలు చేపట్టిన బీసీసీఐకి డ్రీమ్స్ లెవెన్ బీసీసీఐకి డ్రీమ్ లెవెన్ స్పోర్ట్స్. సో ఫ్యాంటసీ క్రికెటింగ్ యాప్గా ఎంతగానో పేరు సంపాదించిన డ్రీమ్ లెవెన్ స్పోర్ట్స్ మన టీమిండియా టైటిల్ స్పాన్సర్గా రానున్నారు. సో కమింగ్ టు ద సెకండ్ అప్డేట్, ఇట్స్ అబౌట్ బోట్ రేసింగ్. సో కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఎలిమెంట్ బోట్ రేసింగ్. సో ఈ బోట్ రేసింగ్ని వాళ్ళ టూరిజంని ప్రమోట్ చేసే విధంగా, ఇన్ఫ్యాక్ట్ టూరిజం సక్సెస్ని ప్రమోట్ చేసే విధంగా వింబుల్డన్ని, ఐ మీన్ బ్యాడ్మింటన్ని యాడ్ చేసి ఒక లోగోని కూడా ఆవిష్కరించారు, పోస్టర్ని కూడా లాంచ్ చేశారు. వెల్, బోట్ రైడ్ చేస్తున్న ప్రతి రైడర్ కూడా టెన్నిస్ జెర్సీని వేసుకొని రోని పట్టుకొని వాటర్లో ముందుకెళ్తున్నట్టుగా ఈ పోస్టర్లో ఉంటుంది. దీన్ని మీరు గూగుల్లో కూడా ఫైండ్ చేయొచ్చు. సో టూరిజంని, టూరిజం సక్సెస్ని ప్రమోట్ చేసే విధంగా కేరళ వాళ్ళు ఒక సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అప్కమింగ్ టైమ్స్లో కేరళలో వింబుల్డన్ కూడా జరగబోతుంది కాబట్టి సో వింబుల్డన్ని కనెక్ట్ చేస్తూ ఈ పోస్టర్ని లాంచ్ చేయడం నిజంగా విశేషం. ఇంకా నెక్స్ట్ అప్డేట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఫిజికల్లీ సెట్ అయిన వాళ్ళ గేమ్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాము, బట్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్తో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేయడమే కాదు, మెడల్స్ కూడా విన్ అవుతారు. సో ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఒలింపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ కంట్రీ యాక్చువల్ ఒలింపిక్స్లో మెడల్స్ విషయంలో లాస్ట్ ప్లేసెస్లో ఉన్నప్పటికీ ఈ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఛాంపియన్షిప్లో మాత్రం ఒక మంచి పొజిషన్ సాధించారు. ఓవరాల్గా 202 మెడల్స్ మన ఇండియాకు వచ్చాయి. నిజంగా ఆ ప్లేయర్స్ అందరినీ కూడా మనం కంగ్రాచులేట్ చేయాలి. గోల్డ్ విషయానికి వస్తే 76 మెడల్స్, సిల్వర్ అయితే 71 అండ్ 51 బ్రాంజ్ మెడల్స్తో ఇండియన్ డిసబిలిటీ ప్లేయర్స్ రాణించారు. దీని పట్ల మేనేజ్మెంట్ అండ్ ఫెడరేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు బ్యాడ్మింటన్, ప్రస్తుతానికైతే ఇండోనేషియాలో ఒక సూపర్ లీగ్, సూపర్ 1000 ఈవెంట్ జరుగుతుంది. సో ఈ బ్యాడ్మింటన్లో మన ఇండియన్ సక్సెస్ఫుల్ జియో మెన్ విషయంలో ఈ కాంపిటీషన్లో మన ఇండియన్ సక్సెస్ఫుల్ జియో సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాజ్ శెట్టి, ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ 1000 ఈవెంట్లో రికార్డ్ క్రియేట్ చేసినటువంటి పేరు ఈ ఇద్దరు. సో సాత్విక్ అండ్ చిరాగ్కి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఈ న్యూస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో చూస్తారు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు హాకీ, ప్రస్తుతానికైతే ఒడిషాలోని రూర్కేలాలో నేషనల్ లెవెల్ హాకీ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ హాకీ టోర్నమెంట్లో ఇప్పటికే హాకీ మధ్యప్రదేశ్, హాకీ మహారాష్ట్ర టీమ్ని ఓడించారు ఫస్ట్ సెమీఫైనల్లో. సెకండ్ సెమీఫైనల్లో హాకీ చండీగఢ్, హాకీ పంజాబ్ టీమ్ని ఓడించారు. సో ఈ రెండు టీమ్స్ విన్ అయిన కారణంగా ప్రస్తుతానికి హాకీ మధ్యప్రదేశ్ అండ్ హాకీ చండీగఢ్ సెమీఫైనల్స్కి రీచ్ అయ్యారు. సెమీఫైనల్స్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ని కనబరిస్తే సో ఫైనల్స్కి రీచ్ అవుతారు. మరి చూడాలి ఈ రెండు టీమ్స్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు. ఎనీవే, మన నేషనల్ గేమ్గా ఉన్నటువంటి హాకీకి మరింత పేరు తీసుకురావడానికి ఆల్ ద ప్లేయర్స్ కృషి చేస్తున్నారు. హవెవర్, దీస్ ఆర్ టుడే స్పోర్ట్స్ అప్డేట్స్. సో మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్తో మళ్ళీ మేము ఉంటాము. సో బిఫోర్ ఐ సైన్ అవుట్, మీ అందరూ కూడా భారత్ స్పోర్ట్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి, గూగుల్ ప్లేస్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, స్పోర్ట్స్ అందరికీ ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హోస్ట్ పవన్, ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్ ఎట్ ద మూమెంట్.